Hi everybody, today our topic is backup and recovery techniques. Database గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా ప్రతి క్లాస్ లో కూడా. డేటాబేస్ అంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ కూడా చేశాము. డేటాబేస్ లో మనం ఏదైనా డేటాని స్టోర్ చేస్తామని చెప్పాము, ఇట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ రికార్డ్ సంథింగ్ ఆల్ ఇన్ దిస్ డేటాబేస్. అయితే ఆ డేటాబేస్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? మన కొన్ని సిస్టమ్స్ లో అయినా మొబైల్స్ లో అయినా కూడా కొన్ని స్పెషల్ డ్రైవ్స్ టు స్టోర్ ఫర్ దట్ డేటా, రైట్? మనకి మెమరీ స్పేస్ అనేది కొన్ని డ్రైవ్స్ యూజ్ చేయడం వల్ల మనకి అది సిస్టమ్స్ లో కానీ మొబైల్స్ లో కానీ వస్తుంది. అయితే ఆ మొబైల్స్ లో కానీ సిస్టమ్ లో కానీ మనం ఏదైనా డేటాని ఇన్ఫర్మేషన్ ఏదైనా సేవ్ చేస్తే, మనకి ఫ్యూచర్ యూజ్ కోసం మనం ఆ డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక దాంట్లో డ్రైవర్లో సేవ్ చేస్తే, ఆ డేటా అనేది ఎప్పుడైతే ఆ క్రాష్ అవుతుందో, ఎప్పుడైతే సమ్ ఫెయిల్స్ వస్తాయో, ఎప్పుడైతే డేటా అనేది లాస్ అవుతుందో, అప్పుడు మాత్రమే మనకి డేటా బ్యాకప్ అండ్ రికవరీ టెక్నిక్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అంతేకాదు, నార్మల్గా మనం వాడుతూ ఉన్నప్పుడు అంతా డేటా అంతా ఆటోమేటిక్గా సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సిస్టమ్స్లో కానీ మొబైల్స్లో కానీ ఫొటోస్, కాపీస్, వీడియోస్ ఏమైనా ఉంటే అవన్నీ అందులో బ్యాకప్లో స్టోరేజ్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. కానీ మనకి ఎప్పుడు బ్యాకప్ అండ్ రికవరీ ఎప్పుడు అవసరం అవుతుంది? మనకి ఎప్పుడైనా మొబైల్ కింద పడి పగిలినప్పుడు కానీ, లేదంటే సిస్టమ్స్లో ఏదైనా క్రాష్ కావచ్చు కానీ, లేదంటే పవర్ ప్రాబ్లమ్ వచ్చేసింది, ఏదైనా కాలిపోయినా, లేదంటే సంథింగ్ ఏదైనా సాఫ్ట్వేర్ ఎర్రర్స్ వచ్చినా, ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సిస్టమ్ రన్ అవ్వకపోయినప్పుడు, మనకు అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకు కావాలి అంటే, అప్పుడు ఏం చేస్తాము? అందులో ఉన్న ర్యామ్స్ కానీ, లేదంటే హార్డ్ డ్రైవ్స్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, ఇలాంటివి ఏదైనా మెమరీ డివైస్ ఏమైనా ఉంటే అవి వాటిని తీసేసి, వాటికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని మళ్ళీ రికవరీ బ్యాకప్ యూజ్ చేసి ఆ టెక్నిక్స్ ద్వారా మనం అందులో ఉన్న డేటా మొత్తాన్ని లాస్ అవ్వకుండా కూడా డేటా అంతా కూడా మనం రోల్ బ్యాక్ చేస్తాం. అయితే మేజర్గా మనకి డేటా బ్యాకప్ అండ్ రికవరీ టెక్నిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, అసలు ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి, ఆ ఫెయిల్యూర్స్ ఎలా వస్తాయి మరి అవంటే చూడండి. ఇక్కడ కొన్ని ఫెయిల్యూర్స్ రాస్తాను చూడండి. డేటాబేస్ ఫెయిల్యూర్స్లో మనకి ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చేసి యూజర్ ఎర్రర్, హార్డ్వేర్ ఫెయిల్యూర్ అండ్ క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్. మెయిన్గా మనకి డేటాబేస్ ఎప్పుడు ఫెయిల్స్ వస్తాయి ఏమంటే చూడండి, ఒకటి యూజర్ ఎర్రర్ వల్ల రావచ్చు, లేదంటే హార్డ్వేర్ ఫెయిల్యూర్ వల్ల రావచ్చు, లేదంటే క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్ వల్ల రావచ్చు, రైట్? యూజర్ ఎర్రర్ అంటే ఎలా వస్తుంది మరి? యూజర్ అంటే ఎవరు? హూ ఆర్ యూజింగ్ ది సిస్టమ్ ఆర్ హూ ఆర్ యూజింగ్ ది డేటాబేస్? హూ ఆర్ ఆథరైజ్డ్ ఫర్ ద డేటాబేస్ టు యూజ్? ఏదైనా మనం డేటాబేస్ని యూజ్ చేస్తున్నామంటే అతను యూజర్ అవుతారు. ఆ యూజర్ ఏమవుతుంది? ఇప్పుడు ఏదైనా నాకు తెలుసు అనుకున్న డేటాబేస్ అనేది నేను కరెక్ట్గా యాక్ చేస్తాను, కరెక్ట్గా రన్ చేస్తాము, దాని డేటాని యూజ్ చేసుకుంటాను, మళ్ళీ డేటా మళ్ళీ రిట్రైవ్ చేసేసి సేవ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు తెలియదు అనుకోండి, కొంతమందికి మన నెలకోసారి కాలేజీకి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు ఏదో నొక్కేసి ఏమవుతుంది, అదే డేటా మొత్తం కూడా లాస్ అవుతాం. అలా డేటాని క్రాష్ చేసినప్పుడు కానీ, లేదంటే డేటా మొత్తం డిస్టర్బెన్స్ చేసినప్పుడు కానీ, డేటా మొత్తం క్రాష్ చేసినప్పుడు కరెక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. అలా కరెక్ట్ అయినప్పుడు మాత్రమే మేజర్గా యూజర్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి ఫెయిల్యూర్స్ని మనం యూజర్ ఎర్రర్స్ అంటాం. ఎందుకంటే యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిసి తెలియక దాన్ని మొత్తం ఆగాహన చేస్తారు కాబట్టి అలాంటప్పుడు డేటా మొత్తం లాస్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి లాస్ అయ్యే ఫెయిల్యూర్ని మనం యూజర్ ఎర్రర్ అని చెప్తాం, రైట్? నెక్స్ట్, ఇంకా నెక్స్ట్ యూజ్ ఆ ఫెయిల్యూర్ ఏమొస్తుంది మనకి ఆ డేటాబేస్లో? హార్డ్వేర్ ఫెయిల్యూర్. హార్డ్వేర్ ఫెయిల్యూర్ అంటే మీకు తెలుసు, హార్డ్వేర్స్ సాఫ్ట్వేర్స్ అంటే మీకు తెలుసు. హార్డ్వేర్స్ అంటే సమ్ డివైజెస్, ద మల్టిపుల్ డివైజెస్ ఆర్ మల్టిపుల్ డ్రైవర్స్ వీ హ్యావ్ టు యూస్ టు స్టోర్ సమ్ డేటా. మనం కొంచెం డేటాని స్టోర్ చేయడం కోసం కొన్ని డ్రైవర్స్ ఏం చేస్తూ ఉంటాం, హార్డ్ డ్రైవ్స్ అని, సిడి డ్రైవ్స్ అని, పెన్ డ్రైవ్స్ అని, లేదంటే ఇంకా ఆ ర్యామ్స్ అని, రోమ్ అని, ఇలా కొన్ని డ్రైవర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటివి ఎప్పుడైనా ఫెయిల్ అవుతాయి, ఫెయిల్ మీన్స్ ఏదైనా పవర్ ప్రాబ్లం వచ్చి రావడం కానీ, లేదంటే మార్సియస్ వైరసెస్, అదే మనకు తెలుసు కదా మార్సియస్ వైరస్ అంటే, మనకి ఇవి కొన్ని యాంటీవైరస్ వస్తూ ఉంటాయి, యాంటీవైరస్ అని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనం ఏదైనా డౌన్ చేసి అప్పుడు వెళ్ళినప్పుడు కొన్నింటికి వైరస్ అనేది హ్యాక్ అవుతుంది. అలాంటి అటాక్ అయినప్పుడు ఏమవుతుంది? అవి మనం యూజ్ చేసినప్పుడు సరిగా ఓపెన్ అవ్వదు, మొత్తం కూడా కరెక్ట్ అయిపోతుంది. అలా కరెక్ట్ అయిపోయి డేటా మొత్తం కూడా ఆటోమేటిక్గా లాస్ అవుతుంది. అలాంటప్పుడు కూడా హార్డ్వేర్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది మన డేటాబేస్లో, రైట్? నెక్స్ట్, క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్. క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్ ఏంటంటే, క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ఏ న్యాచురల్ కెలామిటీ. న్యాచురల్ కెలామిటీ, న్యాచురల్ కెలామిటీ మీన్స్ ఎర్త్ కేక్స్ రావడం కానీ, సబూబ్స్ రావడం కానీ, లేదంటే హ్యాకింగ్ చేయడం కానీ, ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్. ఇప్పుడు మన పర్సనల్ సిస్టమ్స్కి, మన పర్సనల్ మొబైల్కి మనం పాస్వర్డ్స్ అనేవి సెట్ చేసి పెట్టుకుంటాం. ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, మన పక్కన లేనప్పుడు మనకు తెలియకుండా మన సిస్టమ్స్ కానీ, మన పర్సనల్ మొబైల్స్ కానీ ఓపెన్ చేసి అలా పర్సనల్ మెసేజెస్ కానీ, పర్సనల్ డేటా ఏదైనా ఉంటే అలాంటి వాటిని అంతా కూడా హ్యాక్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా యాక్ట్ చేయడం కానీ, లేదంటే మొత్తం డిలీట్ చేయడం కానీ, కరప్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ వచ్చే వాటిని క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్ అంటాం.
These are the main three failures in the database. If you have the database failures, you can use the backup and recovery techniques. Right. If you have the failures, you can use the failures. You can use the backup techniques. Three types of backups. And the first one is full backup, and second one is transaction log, and third one is differential backup. Right. Full backup and full backup and only backup transaction, backup better say one name. I think DLR backup on the full backup and children. Full backup and children. Full backup and the name should be indicated. Name and chapter children full backup on it. Systems లో గాని డ్రైవర్స్ లో గాని ఏ డివైస్ లో అయినా ఉన్న డేటా కంప్లీట్ డేటా కంప్లీట్ డేటా అది డేటా అయి ఉండొచ్చు లేదంటే ట్రాన్సాక్షన్స్ అయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా మీడియా అయి ఉండొచ్చు ఇలావన్నీ కలిపి ఏ డేటా అయితే కంప్లీట్ గా ప్రీవియస్ లో ఉంటుందో ప్రీవియస్ గా ఎంత డేటా అయితే ఏమేం డేటా అయితే ఉంటుందో ఆ డేటా మొత్తం కూడా కంప్లీట్ గా బ్యాకప్ చేస్తుంది ఓన్లీ ఫైల్స్ అనే గాని ఓన్లీ పిడిఎఫ్ ఫైల్స్ గాని ఓన్లీ ఇమేజెస్ గాని వీడియోస్ గాని ఇలాంటివన్నీ కాకుండా ఫుల్ బ్యాకప్ లో కంప్లీట్ గా ఆ డివైస్ లో ఆ డ్రైవ్స్ లో ఎంత డేటా అయితే ఉందో అన్ని టైప్స్ ఆఫ్ డేటా మొత్తం కూడా కంప్లీట్ గా బ్యాకప్ చేస్తుంది కానీ ఈ ఫుల్ బ్యాకప్ వల్ల ఏంటి ప్రాబ్లం అంటే ఈ ఫుల్ బ్యాకప్ అనేది టేక్స్ లాట్స్ ఆఫ్ టైం టు రికవరీ ఫర్ ది డేటాబేస్ ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ అంత డేటా మొత్తం బ్యాకప్ చేయాలి అంటే మినిమం మనకి ఎంత లేదన్నా 10 డేస్ టు 1 మంత్ పడుతుంది 10 డేస్ టు 1 మంత్ పడుతుంది ఫుల్ బ్యాకప్ ఎందుకంటే చాలా స్లోగా బ్యాకప్ అవుతుంది అందుకే దీన్ని ఫుల్ బ్యాకప్ అంటే కంప్లీట్ ఆల్ ది డేటా ఫ్రమ్ ది డివైస్ ఇట్ షుడ్ బి టేకెన్ బ్యాక్ టు రీస్టోర్ ది డేటా రైట్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లాగ్ అంటే చూడండి ఇదైతే ఫుల్ బ్యాకప్ లో అయితేనేమో కంప్లీట్ అన్ని వస్తాయి ట్రాన్సాక్షన్ లాగ్ లో ఓన్లీ ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా మాత్రమే బ్యాకప్ వస్తుంది ఓన్లీ ట్రాన్సాక్షన్ సంబంధించిన బ్యాకప్ మాత్రమే వస్తుంది ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడైంది ఏ ట్రాన్సాక్షన్ ఏ డేట్లో అయింది ఏ టైంలో అయింది ఎంత ట్రాన్సాక్షన్ అయింది ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ డేట్ లాగ్లో బ్యాకప్ వచ్చేస్తాయి ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వచ్చేస్తాయి రైట్ నెక్స్ట్ మనం చూడండి డిఫరెన్షియల్ బ్యాకప్ ఇక్కడ మీరు అర్థం చేయండి డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే ఏం లేదండి కంప్లీట్ లెస్ లాగానే ఫుల్ బ్యాకప్ లాగానే ఫుల్ బ్యాకప్ లాగానే డిఫరెన్షియల్ బ్యాకప్ కూడా కాకపోతే ఏమవుతుందంటే ఇందులో లాగానే డేటా ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాకప్ వస్తాయి కాకపోతే స్మాలర్ ఫైల్స్ గా వస్తాయి ఓన్లీ స్మాలర్ ఫైల్స్ గా అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ లో వస్తుంది దీంట్లో ఏదైనా కంప్లీట్ బ్యాకప్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వస్తుంది కాబట్టి ఇట్స్ టేక్ లాట్స్ ఆఫ్ టైం డిఫరెన్షియల్ బ్యాకప్ లో అయితే సేమ్ డేటా వస్తుంది కాకపోతే స్మాల్ ప్యాకెట్స్ గా సైజ్ అనేది కంప్రెస్ అవుతుంది సైజ్ అనేది కంప్రెస్ అయిపోయి స్మాల్ ఫైల్స్ గా మనకి డిఫరెన్షియల్ చేసి బ్యాకప్ ఇస్తుంది దీస్ ఆర్ ది మెయిన్ త్రీ బ్యాకప్స్ ఫర్ ది డేటాబేస్ టు రికవర్ రైట్ ఫుల్ బ్యాకప్ ట్రాన్సాక్షన్ లాగ్ అండ్ డిఫరెన్షియల్ బ్యాకప్ రైట్ మనకి డేటాబేస్ అనేది అంటే ఏంటి డేటాబేస్ ఫెయిల్ ఎలా వస్తుంది ఏమేమి ఫెయిల్స్ ఉన్నాయి ఆ డేటాబేస్ ఫెయిల్ అయినప్పుడు మనం బ్యాకప్ చేసుకోవాలంటే ఎన్ని మెథడ్స్ ఆఫ్ బ్యాకప్స్ ఉన్నాయంటే ఈ త్రీ బ్యాకప్ మెథడ్స్ ఉన్నాయి రైట్ ఇప్పుడు బ్యాకప్స్ వచ్చేసి రికవరీ డేటాని రికవరీ చేయడానికి ఏమి టెక్నిక్స్ ఉన్నాయంటే టూ టైప్స్ ఆఫ్ రికవరీ టెక్నిక్స్ ఉన్నాయి వన్ ఈజ్ లాగ్ బేస్డ్ రికవరీ సెకండ్ వన్ ఈజ్ షాడో పేజింగ్ ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నాను అంటే ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంత క్లియర్ గా తెలియదు చెప్తున్నాం అర్థం అవ్వకపోతే వీడియో మళ్ళీ ఒకసారి రిపీట్ గా చూడండి ప్రాబ్లం ఏం లేదు రైట్ ఇక్కడ డేటా బేస్ రికవరీ చూడండి డేటాబేస్ రికవరీలో మనకి మెయిన్ గా టూ టైప్స్ ఉన్నాయి వన్ ఈజ్ లాగ్ బేస్డ్ రికవరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ షాడో పేజింగ్ లాగ్ బేస్డ్ రికవరీలో చూడండి ఈ లాగ్ బేస్డ్ రికవరీ అంటే డేటాబేస్ ని కంప్లీట్ గా డేటాబేస్ ని ఏ టైంలో పర్టికులర్ ఏ టైంలో లాగ్ అయింది ఏ టైంలో లాగిన్ అయ్యాము డేటాబేస్ లోకి ఏ టైంలో లాగిన్ అయ్యాము ఏమేమి ఫైల్స్ క్రియేట్ చేసాము ఏమేమి డేటా అంతా స్టోర్ చేసాము ఏమేమి డేట్స్ అన్ని కూడా అప్డేట్ చేసాము ఏదైనా డేటాబేస్ కానీ డేటాబేస్ కానీ ఏదైనా టేబుల్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేంజ్ చేసామా లేదంటే మాడిఫై చేసామా ఇలాంటి అంత కంప్లీట్ డేటా మొత్తం కూడా ఆల్ లాగ్డ్
ఇంటర్మీడియట్ రికవరీ అంతా కూడా ఈ లాగ్ బేస్డ్ రికవరీ అనేది చూసుకుంటుంది అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రీవియస్గా ఏమేమి ట్రాన్సాక్షన్ చేసాము, అంతకుముందు నా ఒరిజినల్ డేటా ఏంటి, దాంట్లో ఉన్న డూప్లికేషన్ డేటా ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్గా రికవరీ చేయడానికి చేసేదే లాగ్ బేస్డ్ రికవరీ. రైట్. నెక్స్ట్ షాడో పేజింగ్ అంటే చూడండి, షాడో పేజింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్స్ ఏదైనా మనం ఒక ట్రాన్సాక్షన్ చేసాము అంటే ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే, ఒక ట్రాన్సాక్షన్ మనం డేటాబేస్లో చేస్తున్నాము అంటే ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది డేటాబేస్లో. సేవ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఫెయిల్యూర్ వచ్చేసి లేదంటే కరెంట్ పోవడం కానీ, ప్రాబ్లమ్ సర్వర్స్ రావడం కానీ, సిస్టమ్ క్రాష్ అవ్వడం కానీ, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ రావచ్చు కానీ, యాంటీవైరస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏదైనా డేటా అనేది లాస్ అవ్వకుండా షాడో పేజింగ్లో ఏమవుతుందంటే వన్స్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ ద ట్రాన్సాక్షన్ షుడ్ బి సేవ్డ్ ఆటోమేటికల్లీ. వన్స్ ఒకసారి సేవ్ అయిందంటే ఆటోమేటిక్గా తర్వాత ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి ఫెయిల్యూర్ వచ్చినా, ఎలాంటి కరెక్షన్స్ వచ్చినా కూడా ఇందులో ఉన్న డేటాకి ఒరిజినల్ డేటా అనేది ఎలాంటి డేటా లాస్ అవ్వదు అనమాట. ఒరిజినల్ డేటా ఎలా ఉందో సేమ్ అలాంటి డేటానే అది బ్యాకప్ తీసుకుంటుంది, రికవరీ చేస్తుంది. ఎందుకంటే షాడో పేజింగ్లో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, ఆ తర్వాత మనం ఎత్తి చేసినా కూడా డేటా అనేది పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది. రైట్. దీస్ ఆర్ ది డేటాబేస్ రికవరీ టెక్నిక్స్ అండ్ బ్యాకప్స్ అండ్ పేలోడ్స్. ఓకే, థ్యాంక్ యూ. వి విల్ డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.